हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल। ఈ రోజు బెడ్ టైం స్టోరీ వచ్చేసి ఏనుగు బరువెంత, ఇది టైటిల్. మరి దాని బరువెంతో దాని కథ ఏంటో చూసేద్దాం. మరి కథ ఏంటంటే, అలకాపురి పట్టణాన్ని ఆనందవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు తెలియని విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చాలా ఎక్కువ, అది ప్రతి ఒక్కరికి ఉండేదే అనుకోండి. అటువంటి విషయాలు తెలియజేసిన వారికి చక్కటి బహుమతులు ఇచ్చి సత్కరించడం రాజుగారికి రివార్డు. ఆహా, ఇలాంటి ఆఫర్ మనకు కూడా వస్తే ఎంత బాగుంది. ఒకరోజు ఆనందవర్మ తన పట్టపుటేనుగు నెక్కి సభాభవనానికి చేరుకున్నాడు. తనకు తనను మోసుకొని వచ్చిన ఆ ఏనుగు బరువు ఎంతో తెలుసుకోవాలని అనిపించి మంత్రి సుమంతుణ్ణి అడిగాడు. మంత్రి వినయంగా, రాజావారు మన్నించాలి, ఏనుగును తోచగల త్రాసు ఈ భూలోకంలో లేదు, కాబట్టి ఏనుగు బరువెంతో తెలుసుకోవడం కష్టమే అన్నాడు. ఆనందవర్మకు ఆ జవాబు నచ్చలేదు. సభనంతా కలియ చూసి, నా పట్టపు ఏనుగు బరువును తెలుసుకునేందుకు తగిన ఉపాయం చెప్పిన వారికి మణుగు బంగారం బహుమతిగా ఇస్తాను అన్నాడు. ప్రయత్నించండి అని ప్రకటించేశాడు. సభలో అందరూ మౌనంగా ఉన్నారు. ఇంతలో ఒక జాలర్ లేచి నిలబడి, మహారాజా, నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. రాజు షబాష్ అని మెచ్చుకున్నాడు. జాలరి మరుదినం రాజుగారి ఏనుగును కొలను వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న పెద్ద పడవలో ఏనుగుని ఎక్కించి పడవ నీటిలో ఎంతవరకు మునిగిందో గీత గీచి గుర్తుపెట్టాడు. తర్వాత ఏనుగుని దించాడు. తర్వాత ఆ గీత గీసిన గుర్తు వరకు పడవ మునిగేలాగా ఇసుకతో నింపి పడవని బయటకు లాగించాడు. ఇంకేముంది, ఇసుకను తూకం వేయించడం సులభమైంది. మొత్తం ఇసుక బరువు 5 టన్నులు అని తేలింది. దాంతో ఏనుగు బరువు తెలిసింది. అందరూ జాలర్ని అభినందించారు. ఆనందవర్మ జాలర్ తెలివికి ఎంతో ఆనందించి అతనికి బంగారం ఇచ్చి సత్కరించి పంపాడు. చదువు లేకున్నా తెలివి ఉన్నవారికి గౌరవం లభిస్తుంది అంటే ఇదే కదా. చూసారా, జనరల్గా మనం వెంటనే ఏనుగు బరువ ఎంత ఎవరు చేస్తాడు, ఎవడ కష్టపడతాడు అని అనుకుంటాం. కానీ ఒక చదువు లేని ఒక నార్మల్ జాలరికి ఇంత తెలివితేటలు వచ్చాయి, ఇంత డెప్త్గా ఆలోచించాడు, ఎందుకు మనం చేయలేము అని ఈ విధంగా ఉపాయం సాధించి ఆఖరికి బంగారం రివార్డు కొట్టేశాడు అన్నమాట. చూసారా, తెలివి ఉంటే చదువే అవసరం లేదు. అలానే చదువు అవసరం లేదు అని కాదు, కానీ తెలివి ఉంటే చదువుకున్నవాడు కూడా పనికిరాడు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు. చదువుకుంటాము కానీ మనకి ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉండదు. కానీ చదువు లేకపోయినా కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారు అన్నమాట. కొన్నిసార్లు మీరు చూసే ఉంటారు, పాలవాడు లేదా డస్ట్బిన్ వాళ్ళు వీళ్ళు చిల్లర ఇచ్చినప్పుడు టక టక వాళ్ళు లెక్కేసేసి చెప్పేస్తూ ఉంటారు. మనమేమో క్యాలిక్యులేటర్లు తీస్తే కానీ మనకు అర్థం కాదు ఆ లెక్క. కానీ పాతకాలం వాళ్ళు చదువు లేకపోయినా కూడా మన అమ్మమ్మలు కాదే చేతి లెక్కల మీద టకటక టకటక లెక్క పెట్టేసి ఇంత రావాలి ఇంత మైనస్ అని చెప్పేస్తూ ఉంటారు. మనమేమో క్యాలిక్యులేటర్ తీస్తే కానీ మన బుర్ర పనిచేయదన్నమాట. ఇలా ప్రతిదానికి చదువే అవసరం లేదు, తెలివి ఉంటే ఎలా అయినా బతికేయచ్చు, ఎక్కడైనా బతికేయచ్చు అదనమాట. సో బాగుంది కదా కథ, సింపుల్గా ప్లెజెంట్గా. ఇలాగే మరెన్నో కథలతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాం. చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.